ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయినటువంటి వీరసింహారెడ్డి బాలకృష్ణ నటించినటువంటి సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. రాయలసీమ నేపథ్యంలో సాగేటటువంటి ఈ సినిమా ఇస్తాంబుల్లో మొదలవుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్ర అభినయం చేశాడు. అందులో ఒకటి టైటిల్ రోల్ అయినటువంటి వీరసింహారెడ్డి, అయితే మరొకటి ఆయన కొడుకు జయసింహారెడ్డి. బాలకృష్ణను బాగా ఎలివేట్ చేసి చూపించే దర్శకుల్లో బి గోపాల్ మొదటివాడైతే, రెండవ స్థానం బోయపాటి శ్రీనికి, మూడవ స్థానం మలిడేని గోపిచందుకు దక్కుతుంది. ఈ సినిమాకి మాటలు అందించినటువంటి బుర్రా సాయిమాధవ్ పవర్ఫుల్ డైలాగ్స్ని అందించాడని చెప్పొచ్చు. ఇంటర్వెల్కు ముందు ఇస్తాంబుల్లో వచ్చేటటువంటి ఫైట్ కథని మలుపు తిప్పుతుంది. ఈ సినిమా అన్న చెల్లెలకు సంబంధించినటువంటి కథ అయినప్పటికీ, రొటీన్ కథ అయినప్పటికీ మలిచే విధానంలో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలోని పాటల్లో బాలయ్య యొక్క ఎనర్జీ సూపర్బ్. ఈ సినిమాకి అన్ని విధాల ప్లస్ పాయింట్ అయినటువంటి విషయం మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించినటువంటి తమన్ అతిపెద్ద సక్సెస్గా మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు ఉండేటటువంటి మైనస్, ఈ సినిమా యొక్క నిడివి 3 గంటల సమయం పడుతుంది. ఏదేమైనా అభిమానులకు మంచి ఖుషిని అందించారు బాలకృష్ణ. ఈ సినిమా యొక్క ఫలితం మరుసటి రోజు విడుదల కాబోతున్నటువంటి సినిమాల యొక్క ఫలితాలపైన కూడా ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు.